ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన పథకాలు, నడి రోడ్డుపైన ర్యాపిడో బైక్పై రైడర్కు గుర్తు తెలియని వ్యక్తులు డెలివరీ చేయమని చెప్పారని కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో డెలివరీ కోసం బయలుదేరిన రైడర్ బాలానగర్ బ్రిడ్జిపై అసలు రోడ్డుపై పడడంతో అడ్డుకున్న ప్రజలు, ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్న ప్రజలు. ఈసీఎలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపి ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది. ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే, నువ్వు దొంగవా దొరవా ఏంది? నేనేం బట్ రా, ఇవి ఏ నుండి తీసుకోబోతున్నావు? ఏ కాసేలే కదా, ఆ బిల్ చూపి ఏ నుండి, ఏ నుండి కరెంట్ బిల్? మేమెందుకు మాట్లాడతాం బాబు? నువ్వెవరు నేనెవరు? మేమెందుకు మాట్లాడతాం? అదే బాబు, అది తీసుకురా తమ్ముడు, అది తీసుకురా. కా తమ్ముడు, నువ్వే నుండి తీసుకొచ్చినావు ఇవి? ఏదన్నా ఇది అయత్ నగరా? అయత్ నగర్ ఏమన్నా బాబు, నువ్వు ఇట్లా అయితే ఎట్లా? పాపం వీళ్ళెవరు దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు, ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయత్ నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి, అంతేనా? హయత్ నగర్ ఫామ్లో బాలనగర్లో కనిపిస్తున్నాయి. ఎవరు ఏమన్నా ఏం పేరు మరి? నన్ను ఎందుకు ఆగమంటారు? అయత్ నగర్ ఫామ్లు ఇడ ఎందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసపేట కనిపించాలి. అరే దిగ్గు వాస కాసగిరిగా ఓ క్యాబ్ అతం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాసే గిరాకే తుమార్కు బతా దియ ఏ కాకాయ ఏ హయత్ నగర్ కా? ఏబి హయత్ నగర్ కా? ఏ పాండవల్ల పనిచేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు? అరే నేనేం మాట్రా, ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు? మై బోల్లేక, ఏ కాసే లేకారా? అరే ఏ కాసే లేకా తుమ్మారు నయమాలు? అరే తూ రోడ్డు కెప్పర్ చల్లరానా? అరే క్యా బాధ కడతా రే భాయ్, మేరే భాయ్ తూ కాసే లేక మీరు మాలు తూ కాసే లేక? అరే తూ కాసే లేక మున్నా? అరే తో ఓ పూరా హయత్ నగర్ కా అప్లికేషన్ అయ్యి రే మున్నా. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినో తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపురా కాడ చేస్తారంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు, ఇప్పటికే అందరూ ఉనే కాయ కదా బోలు. అరే అందులో కాయకు బాత్ కడతా రే బాబు, నువ్వు మాట్లాడు. నేనేమంటా తమ్మి, నువ్వే నుండి తీసుకొస్తున్నావు? కొన్సా లొకేషన్ పికప్? లేదు అచ్చ జమారే జమాయ్.
పాండవ పాండవాలే చేస్తానంట. ఇక మీరే చెప్పండి, ఇక మరి దీనికి అర్థం మరి పబ్లిక్ పరిశాన అవుతారా బాబు? ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నాను, నువ్వు ఏ నుండి వస్తున్నావు, ఏ నుండి పికప్ చేసి కూడా ఉల్లు పనారే అరే అమర్ ఉల్లు కాయ కుప్పనారే చూసా అంటున్నాడు. పర్లేదు మరి ఏంది, ఏం అర్థమైతలే మరి అది ఈసీఎల్ అంటుడు, కుగడపల్లి అంటుడు, పాండప్ప అంటుడు, కాప్రా అంటుడు, సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన, బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండు ఒక అబ్బాయి, పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం, ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండాప పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తుందో మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు, ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు. ఇక మనం ఏమర్థం చేసుకోవాలి, మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్టదాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా?